ఐపీఎల్ 2020 సీజన్ ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ అన్ని విభాగాల్లో కూడా ఆల్రౌండ్ ప్రదర్శనతో దూసుకు వెళ్ళిపోయింది. రాజస్థాన్ రాయల్స్ తో దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన కోల్కతా రాజస్థాన్ ను ఇంటి బాట పట్టించింది. తన ప్లే ఆఫ్ అవకాశాన్ని సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన కోల్కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 68 పరుగులు చేసి హాఫ్ సెంచరీ బాదడంతో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో రాజస్థాన్ 131 పరుగులకే ఆల్అౌట్ అయిపోయి భారీ ఓటమిని చవిచూసింది. అయితే ఇక ఇదే క్రమంలో మనం గనక చూసినట్టయితే వాస్తవానికి గత 2 మ్యాచ్ల్లోనూ 196 పరుగుల లక్ష్యాన్ని కొన్ని బంతులు మీరే ఉండగానే అలవోకగా ఛేదించేసిన రాజస్థాన్ రాయల్స్ కోల్కతాపై కూడా చెలరేగిపోతుందని అంతా ఊహించారు. కానీ గత మ్యాచ్ 2 మ్యాచ్ల్లోనూ ఆ జట్టును ఛేదనలో ముందుండి నడిపించిన బెన్ స్ట్రోక్స్ ని 3వ ఓవర్లోనే కోల్కతా పెవిలియన్ బాట పట్టించడంతో రాజస్థాన్ ఒత్తిడిలో పడిపోయింది. అప్పటికే బెన్ స్ట్రోక్స్ 18 పరుగులతో భారీ షాట్లు ఆడేస్తూ భీభత్సకరంగా కనిపించగా పాట్ కమిన్స్ బౌలింగ్ లో వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ అద్భుత క్యాచ్ తో అతన్ని పెవిలియన్ బాట పట్టించాడు. నిజానికి అక్కడ కనుక బెన్ స్ట్రోక్స్ అవుట్ అవ్వకుండా ఉండి ఉండుంటే కథ వేరేలా ఉండేది. హాఫ్ స్టంప్ కి వెలుపల పడిన బంతిని లాంగ్ ఆఫ్ దిశగా హిట్ చేసేందుకు బెన్ స్ట్రోక్స్ ప్రయత్నించగా బ్యాట్ అంచున తాకిన బంతి స్లిప్ లో బౌండరీకి దూసుకు వెళ్లేలాగా కనిపించింది. కానీ పక్షి ఎడమ చేతి వైపు గాల్లోకి డైవ్ చేసిన అంటే పక్షి ఎలా చేస్తుందో అలా చేశాడండి డైవింగ్ దినేష్ కార్తిక్ ఒంటి చేత్తో ఆ క్యాచ్ ని అందుకున్నాడు. దాంతో కొన్ని క్షణాల పాటు బెన్ స్ట్రోక్ ఆ క్యాచ్ ని నమ్మలేకుండా అట్లాగే చూస్తూ ఉండిపోయాడు. స్ట్రోక్స్ అవుట్ తో ఒత్తిడికి గురైన రాజస్థాన్ ఆ తర్వాత టప్ప టప్ప వికెట్లను చేజార్చుకుంది. నిజానికి నిన్న గనక మనం చూసినట్టయితే ఎప్పుడైతే దినేష్ కార్తిక్ ఒక క్యాచ్ పట్టాడో అప్పుడు బెన్ స్ట్రోక్ చూసిన ఒక ఒక రకమైన చూపు నిజంగా అయ్యా నేను అవుట్ అయిపోయానా, ఇట్స్ రియలీ బ్యాడ్, అన్లక్కీ అన్నట్టుగానే అయింది. ఆ క్యాచ్ కనుక దినేష్ పట్టకుండా ఉండుంటే ఖచ్చితంగా బెన్ స్ట్రోక్స్ ఖచ్చితంగా హాఫ్ సెంచరీ పైగానే పరుగులు కొట్టేవాడు. దాంతో ఆట అనేది వేరే రకంగా ఉండేది. ఈ ఒక్క క్యాచ్ దినేష్ కార్తిక్ పట్టడంతో మ్యాచ్ మొత్తం తలక్రిందులైంది అయిందని చెప్పొచ్చు.